రంగుల పండగ హోలీ అన్ని హిందూ పండుగలలో అత్యంత శక్తివంతమైనది. ఇది భారతదేశంలో శీతాకాలపు ముగింపును సూచిస్తుంది మరియు వసంతకాలం స్వాగతిస్తుంది. ఈ పండుగ రోజున ప్రజలు రంగులతో ఆడతారు, ఒకరినొకరు కలుసుకుని పలకరించుకుంటారు. హోలీ జరుపుకోవడానికి అసలు కారణం మీకు తెలుసా? భారతదేశంలో రంగుల పండుగ గురించి మీరు ఎదురు చూడవచ్చు. 18 ఏప్రిల్ 2022 శుక్రవారం రోజు హోలీ రంగుల పండుగ జరుపుకుంటారు. తెలుగు నెలల్లో చివరిది పాల్గుణ మాసం. హోలీ పర్వదినం ప్రతి సంవత్సరం పాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు. అలాగే హూతాసేని పౌర్ణిమ, వహ్ని ఉత్సవం అని కూడా అంటారు. వసంతకాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. పురాణాలు ఏం చెప్తున్నాయి? హిరణ్య కశ్యపుని సోదరి హోళిక ప్రహ్లాదుణ్ణి చంపబోయి తాను దహనమవుతుంది. ఆ రాక్షసి చనిపోయిన రోజును పునిష్కరించుకుని హోలీ పండుగను నిర్వహిస్తారని కొందరంటారు. ఇంకొందరు పాల్గుణ పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. సతి వియోగంతో వైరాగిగా మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుని దృష్టి నిలిచేలా చేయమని మన్మధుడి సాయం తీసుకుంటాడు. మన్మధుడు శివుడిపైకి పూలబారాన్ని ప్రయోగించి తపోభంగం కలిగించాడు. తపోభంగంతో తీవ్ర ఆగ్రహవేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపచేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో చేసి తగలబెడతారు. హోళికపై మరో కథ కూడా ఉంది. కృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు మహారాజు ఉండేవాడు. ఓ రోజు ప్రజలంతా వచ్చి హోళిక అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తుందని మొరపెట్టుకుంటారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా పాల్గుణ పౌర్ణిమ రోజు హోళికను పూజిస్తే బాధలు తొలగుతాయని చెబుతాడు. ఈ పూజలు పగటివేళ చేస్తే కష్టాలు వస్తాయని, అంతా రాత్రివేళ నిర్వహించాలని వివరిస్తాడు. దీంతో అప్పటి నుంచి హోలీ పూజలు నిర్వహిస్తున్నట్లు పూర్వీకులు తెలుపుతుంటారు. సాసరంగులు ఆరోగ్యదాయకం. ప్రస్తుత కాలంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ జరుగుతుంది. కెమికల్స్ లేని రంగులతో మన పూర్వీకులు సూచించిన విధంగా సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవడం ఆరోగ్యదాయకం. వీలైనంత వరకు కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే అందరికీ మంచిది. ఈ పండగ అంటే అందరికీ ఆనందమే, కానీ స్వయం కృతాపరాధం వలన ఇబ్బందులు కొని తెచ్చుకుని మన వాళ్లకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పుకోదగిన సూచన. మనం ఆరోగ్యంగా ఉంటే రోజూ పండగనే. మొత్తానికి హోలీ పండుగ వ్రతం చేసుకునే పెద్దవాళ్లకు భక్తిని పంచుతూ, చిన్నారులకు యువతకు ఆనందాన్ని చేకూర్చుతూ వినోదాల సంబరాలను పంచిపెడుతుంది. కాబట్టి ఈ హోలీ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిద్దాం.